జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు వచ్చేసి మనకి చేసింది లేదు కదండి. ఎంతవరకు వాళ్ళు ఏం చేశారు, మేము ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనకి చర్చలో జరుగుతుంది ఇప్పుడు. అలా కాకుండా ముఖ్యంగా ఇప్పుడు సీఎం అయ్యే ముందు చాలా కాలం ఆగిపోయింది, ఏంటి పనులు అన్నీ ఆగిపోయినాయి. ఒక కమిషనర్ ఇప్పుడు ఒక కమిషనర్ కానీ ఒక శాఖకి సంబంధించిన ఆఫీసర్ కానీ మారితే, ఒక సామాన్యుడు ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని అడిగితే కనీసం ఆ ఫైల్స్ ముందుకెళ్ళడానికి వాళ్ళ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కళ్ళు మారి ముందుకు వెళ్ళాల్సింది. అప్పటి వరకు పనులన్నీ ఆగిపోతాయి. ఒక సామాన్యుడి సమస్య ఒక సీఎం ఇదే కమిషనర్ కానీ ఎవరైనా మారితే, అంత సమస్య వచ్చినప్పుడు సీఎం మారితే ఎంతమంది సామాన్యుల పనులు ఆగిపోతాయి. మామూలుగా మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళామంటే సార్ మారిపోయారు, ఏంటి పై అధికారి మారిపోయారు, మాకన్ని ఫైల్స్ అన్ని స్టడీ చేసుకోవాలని చెప్తున్నారు అక్కడికి వెళ్ళినా. అట్లాగే ఇప్పుడు సీఎం మారితే ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోయారు కదా. ముందు సామాన్యులకి ఏం చేయాలి, సామాన్యుల పనులు ఎలా జరగాలి, వాటి మీద దృష్టి ఎక్కువ చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇసుక ఆగిపోయింది, పనులన్నీ కూలోళ్ళ పనులన్నీ ఆగిపోయినాయి, కూలోళ్ళు ఆగిపోయారు, కాంట్రాక్టర్లు ఆగిపోయినాయి, అందరికీ ఏంటి పూట గడవడం కష్టమే. సాధారణంగా సామాన్య వ్యక్తులందరూ పూట గురించే చూసుకుంటారు, ఈరోజు జీతం తీసుకెళ్ళాలి, ఇవాళ తీసుకెళ్ళి గడుపుకోవాలి అని. ఇప్పుడు సామాన్యుల సమస్యలు వచ్చినాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది వదిలేసి అది తర్వాత సంగతి. అది ఏమండి, ఒక సంవత్సరం పరిపాలనలో మేము ఇది చేసి చూపించాం, మీరు 5 ఏళ్ల పరిపాలనలో మీరేం చేశారని తర్వాత ప్రశ్నిస్తే బాగుంటుంది. అసెంబ్లీలోకి రాగానే వాళ్ళని ప్రశ్నించడం, మేము ఇది చేస్తామని చెప్పడమే కానీ ఏదన్నా చేసి చూపించాలి కదా మనకి. అది మన అన్నా క్యాంటీన్లు మూతపడి కదా సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్లు మూతపడి అంటే సాధారణంగా చెప్పుకోవాలంటే సామాన్యుడికి కష్టపడి తినేవాడికి ఆ క్యాంటీన్లు అవసరం లేదు. అసలు ఎవరైనా సరే తన తాహతకు తను తింటాక కూడా సంపాదించుకోలేని సోమరిపోతులకి అన్నం పెట్టక్కర్లా. అసలు 1 రూపాయి ధర్మం చేయడం కూడా మామూలుగా తప్పే, ఎందుకంటే ప్రతి వ్యక్తి కష్టపడి సంపాదించుకోవాలి. అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్లకుండా ఉపాధి కల్పనలు చూపించి అవి ముందుకు తీసుకెళ్ళడం మెరుగు. వృధాగా భోజనం పెట్టామనుకోండి అందరూ సోమరిపోతులు అవుతారు. ఎందుకు పెట్టాలి వృధాగా? పని చూపించి కష్టపడితే, కష్టపడిన తర్వాత భోజనం అనేది పెట్టాలి. ఎవరికైనా కష్టం లేకుండా 5 రూపాయలు తీసుకురండి మీకు అన్నం పెట్టేస్తామంటే ఫ్యామిలీలో 5 గురు ఉంటారు, 5 గురిని తీసుకెళ్ళిపోయి అన్నం పెట్టేస్తే ఇంకెవరు కష్టపడతారు? సమస్య ఎవరికి ఉంటుంది? ఓ 10 రోజులు సమస్య వచ్చింది అనుకోండి, 4 రోజులు సమస్య వచ్చింది అనుకోండి, ఎవరైనా ఒకటే ఆలోచిస్తారు, పూటకు అన్నం దొరుకుతుంది కదా. ఎవరో ఒకటి 5 రూపాయలు అడుక్కుంటే జేబులోంచి తీసేసేస్తాడు కామన్ మ్యాన్, అవి తీసుకెళ్ళి అక్కడ అన్నం తినేస్తే పూట గడిచిపోయింది. ఇంకా మనకి సమస్య ఏంటి? మనం ఎవరి గురించి ఆలోచించాలని అలవాటు వచ్చేసింది, సోమరిపోతులు ఎక్కువైపోతారు. అది కాదు చేయాలి, పని చూపించాలి, పని మార్గం చూపించాలి, తేలిగ్గా పని మార్గం చూపించి వాడికి రూపాయి ఇవ్వాలి, వాడికి తక్కువలో అన్నం వచ్చేటట్టు చూపించాలి. అది సరైన పని అని నేను అనుకుంటున్నా. సార్ అమరావతి రాజధాని నిర్మాణం అయితే ఇప్పుడు ఆపేశారు కదా, కన్స్ట్రక్షన్లు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దీనిపైన మీరేమనుకుంటున్నారు సార్? అమరావతి అమరావతి నిర్మాణం ఆగిపోయిందంటే ఇప్పుడు నిధులు, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న నిధులను బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి అది ముందుకెళ్ళిద్ది, అది ఆగడం ఆగిపోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అది దాని గురించి మనం ఆలోచించక్కర్లా. అమరావతి ఒక్కటి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి సామాన్యుడి సమస్య ఎలా ఉంది, వాళ్ళకి సగటు గడువు ఎలా జరగాలనేది ఆలోచిస్తాం మంచిది. ఇవి జరుగుతూ మెల్లగా అమరావతిని డెవలప్ చేసుకోవాలి. మనకి తెలంగాణ వేరైన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విడిన తర్వాత 50 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది అన్న నినాదం మేము విన్నాం. నాకు తెలిసి 50 ఏళ్ల అభివృద్ధి వెనక్కి జరిగినప్పుడు ఎంతవరకు అవకాశం ఉంటే ఒక 30 ఏళ్ల అభివృద్ధి మనం తొందరగా ఇవ్వగలం, ఒక 20 ఏళ్లలో మనం తొందరగా అభివృద్ధి ఇవ్వగలం అనుకోవాలి. కానీ నా 5 ఏళ్ల పరిపాలనలో నేను అభివృద్ధి ఇచ్చేయగలను అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు, ఎలా చేస్తారు? అది కాదు కదా మనకు కావాల్సింది. నిర్మాణాలు ముందుకు వెళ్తూ ఉండాలి, కానీ సామాన్యుడి వ్యక్తికి సగటు గడువు అనేది ఎలా జరగాలనేది అది మట్టుకు ఆగకూడదు. ముఖ్యంగా ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే ప్రతి ఆఫీసులోని సెక్షన్ ముందుకెళ్ళాలి. ప్రతి సామాన్యుడు ఏదన్నా ఫైల్ తీసుకెళ్ళి ఏదన్నా లబ్ధి కోరితే అవి ముందుకెళ్ళడం ఆలోచించాలి. అది మనకు అవసరమని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను పెట్టారు కదా గ్రామ స్థాయిలో, ఇప్పుడు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ అని, ఈ వాలంటరీ వ్యవస్థలో ఉపయోగం ఉందంటారా ఉపయోగం లేదంటారు? ఉపయోగం ఉండొచ్చు లేదని మనం చెప్పలేము, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే అతని కింద కార్పొరేటర్లకి సంబంధించిన వాళ్ళని నెంబర్ని వీళ్ళని అడిగి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఎమ్మెల్యే కలవాలి సార్ మాకు ఈ సంబంధం ఉంది సార్ ఈ అర్జీ పెట్టుకోవాలి సార్ అని మనం అడగాలి. కానీ అలా మనం అడగాల్సి వచ్చింది. అలా కాకుండా ఎమ్మెల్యే గారి దాకా వెళ్లకుండా వాలంటరీయే మీకు చేస్తాడు, సచివాలయంలో మీకు డైరెక్ట్ ఆన్లైన్ నెంబర్ ఉంటుంది, మీకు ఆ పని జరగకపోతే మీకు సమస్యగా ఉంటే ఒక ఫోన్ చేస్తే మీకు డైరెక్ట్గా పని జరిగిద్ది అన్నమాట నేను సబవుగానే అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి మనిషి పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళలేడు, మాట రాకో మాట్లాడటం రాకో వెళ్ళలేడు, ఇది కరెక్ట్ అనే నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు పోలవరం నిర్మాణం కూడా ఆపేశారు కదా, ఈ పోలవరం నిర్మాణం ఆపడం కరెక్ట్ అంటారా లేదు కొనసాగించడం కరెక్ట్ అంటారా?
పోలవరం నిర్మాణం అనేది దాని లావాదేవీలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదండి. అది కొనసాగించడం అంటే కాంట్రాక్టర్లు అనేవి పెద్దవండి, అవి కాంట్రాక్టర్లు ముందుకెళ్ళడం మనకు అవసరమే, కానీ ముఖ్యంగా సగటు పనులు కార్యక్రమాలు జరుగుతూనే కాంట్రాక్టులు ముందుకెళ్ళాలి.